ఆదిత్య ఫోన్లో సునందకి టకటక అన్ని లెక్కలు చెప్పడంతో ఇంకా సునంద సరేనాన్న నేను మళ్ళీ కాల్ చేస్తానంటూ సునంద అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆదిత్యని చూసిన ఆనంది చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది ఏమైంది ఆనంది ఈరోజు నీకు ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు ఇప్పుడేమో మురిసిపోతున్నావు అసలు ఏమైంది నీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆదిత్య ఇక ఆనంది నిజంగా మీరు చాలా తెలివైన వారు ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఏం చూసిన వారు అంటున్నావు అని చెప్పేసాగానే మీ చేతిలో ఒక ల్యాప్టాప్ లేదు ఒక బుక్ లేదు ఒక పెన్ లేదు అయినా మీరు అత్తయ్యకి టకటక అన్ని లెక్కలు చెప్పేశారు కదా అందుకే మిమ్మల్ని చూసి నాకు అనిపిస్తుంది మీరు చాలా తెలివైనవారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆదిత్య ఆనంది ఇక ఆదిత్య నవ్వుతూ అదా నేను అంతకుముందు ఆఫీస్కి వెళ్ళి డైలీ ఇవన్నీ చూసుకునేవాడిని ఆనంది ఎప్పుడైతే నాకు యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచి నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళడమే మానేశాను అన్నీ ఇంట్లో నుంచే చూసుకుంటున్నాను అని చెప్పేసి అనగానే ఏదైనా సరే ఆదిత్య గారు నిజంగా మీరు చాలా తెలివైన తెలివైనవారు నిజంగా మీలాంటి వాళ్ళు డైలీ ఆఫీస్కి వెళ్ళి చూస్తూ ఉంటే బిజినెస్ ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది నాకు కాళ్ళు వస్తే మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్తాను ఆనంది అని చెప్పి ఆదిత్య అనేసరికి ఇంకా ఆనంది భగవంతుడా శివయ్య ఎలాగైనా సరే ఆదిత్య బాబుకి మళ్ళీ కాల్ వచ్చేటట్టు చేయి శివయ్య ఆదిత్య బాబు మళ్ళీ ఎప్పట్లానే ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ని చూసుకోవాలి అని చెప్పి ఆనంది దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్యతో తప్పకుండా మీరు మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ అంతా మీరే చూసుకుంటారు ఆదిత్య గారు నాకు ఆ నమ్మకం ఉంది మీరు నన్ను నమ్మండి అని చెప్పి ఆనంది అనేసరికి ఇక ఆదిత్య నీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆనంది నీ నీతో నేను ఇంత దూరం వచ్చాను అని చెప్పి ఆదిత్య అలా అంటాడు ఇక ఆదిత్యాలు అనేసరికి ఆనంది చాలా సంతోషిస్తుంది తప్పకుండా ఆదిత్య గారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పి ఆనంది అక్కడ నుంచి ఆదిత్యని తీసుకొని అలా వెళ్తూ ఉండగా ఎందుకీ నువ్వెందుకు ఈరోజు అంత సిగ్గుపడుతున్నావు అని చెప్పేసి అంటూ అంటూ ఉంటాడు ఆదిత్య ఇక ఆనంది ఏం లేదు ఆదిత్య గారు ఏదో గుర్తొచ్చింది రండి అని చెప్పి అక్కడ నుంచి ఆ విషయాన్ని దాటేసి ఆదిత్యని రూమ్లోకి అది తీసుకెళ్తుంది రావు ఎప్పుడు ఉండబోతుంది ఫ్రెండ్స్ ఇలాంటివిడేసుకున్నాను కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడిని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్